తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంపై పశ్చిమ గోదావరి జిల్లా చిత్తలపూడి మండలం ప్రగ్రవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జే బ్రాండ్లతో నాశకం మద్యాన్ని అరికట్టాలంటూ ప్రగ్రవరం బ్రాంది షాప్ వద్ద నిరసన తెలుపుతూ జే బ్రాండ్ పోవాలి, జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అంటూ నినాదాలతో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ రాజశేఖర రెడ్డి, కొనగల్ల వీర్రాజు, కోపేల నాగరాజు, వెంకటరాజు, గద్దెశివ, భాష, నాగేష్, సుధాకర్, రాంబాబు, ముత్తయ్య, మారేష్, బాబు తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కల్తీసారాని అమ్మి మనుషులు ప్రాణాలతో సెలగాటం ఆడుతున్నారు. ఆ రోజున టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కల్తీసారాన్ని ఏదులే పార్కంటే కనీసం ఒక్క మాట కూడా స్పందించకుండా పైగా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ కుటుంబాలకు కూడా ఆసరాగా కూడా లేకుండా అయ్యేదో నార్మల్గా చచ్చిపోయిన పోతున్నారని చెప్తున్నారు. అలాగే కల్తీ మందులు అమ్మి చాలామంది ఈ రోజున మీరు ఇంకా జనాలు అసలు నాటు సారా అంటే ఏర్లై పాటన జన ప్రతి గ్రామంలో మీరు అవి పట్టించుకోకుండా పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మటం వల్ల ప్రాణాలు పోతున్నాయి. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దీన్ని చూసి ఖచ్చితంగా ఈ కల్తీ మద్యాన్ని నాటు సారాన్ని అరికట్టాలని మా టీడీపీ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు నాటిసారా ఏరిలై పారుతుంది. ఎంతోమంది మంగళసూత్రాలను తాకట్టు పెట్టి వాళ్ళ భర్తలు ఈ విధంగా తాగి మద్యానికి బలైపోతున్నారు. ఈ మద్యాన్ని కూడా చిన్నపిల్లలు కూడా తాగి 10th class నుంచి ఇంటర్ వరకు కూడా చాలా మద్యానికి బానిసలైపోతున్నారు. ఈ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిషేధం చేస్తానన్నారు. ఇది పూర్తిగా నిషేధం చేసేంత వరకు కూడా ఈ నాటిసారాన్ని కూడా అరికట్టేంత వరకు కూడా ప్రతి పంచాయతీ ప్రతి మండలం